అతి తక్కువ ధరల్లో అదిరిపోయే గోల్డ్ డిజైన్స్ విభా లో లభ్యం నమస్తే రంగ నమస్తే జయ మనము ఇతర దేశాల కథలు చాలా చెప్పుకుంటూ ఉంటామండి అలాంటిది ఏదైనా ఒకటి చెప్తారా చైనా కథ చెప్దామా ఓ పూర్వం అట ఎనిమిది వందల ఏళ్ల క్రితం చైనాలో అదేదో పట్టణానికి పేర్లు గుర్తుంటలేదు నాకు వాడి పేర్లు విచిత్రంగా ఉంటాయి కదా చాలా అద్భుతంగా ఒక నగరం ఉండేది ఒక పెద్ద పట్టణం అంత డబ్బు ఉండేదో ఆ నగరంలో సిరి సంపదలతో తులతూగుతూ ఉండేదట కానీ బిచ్చగాళ్ళకి ఏం కొదవలేదు ఆ ఊళ్ళో మంది బిచ్చగాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ ఒక పద్ధతి ఉందట ఈ బిచ్చగాళ్ళకి రాజులు ఉండేవాళ్ళు ప్రతి బిచ్చగాడు వాడు సంపాదించిన దాంట్లో ఒక వంతు రాజుకు సమర్పించాలి ఆయన వీళ్ళ సంగతి చూస్తాడు చూసుకుంటాడు అట్లా బిచ్చగాళ్ళకి రాజులుగా ఉన్న కుటుంబాలు బోల్డ్ ఉన్నాయట కోకొల్లలు ఆ బిచ్చగాళ్ళ రాజుల్లో ఒక ఆయన ఆయన పేరు ఏంటంటే ఆ ప్రాంతపు బిచ్చగాళ్ళందరికీ ఆయన రాజు ఏడు తరాల నుంచి వాళ్లేట రాజులు ఆయన పేరు చిన్ చిన్ గారు చిన్ను గారు రాజుగా ఉండేవాడు అయితే వీళ్ళకేం కొదవ ఉండదమ్మా రాజులతో సమానంగా తోటలు దొడ్లు ఇళ్ళు వాకిళ్ళు మరి సంపద ఇన్ని తరాల నుంచి రాజుగా ఉన్నవాడి తనక అసలు చెప్పక్కర్లేదు అంతే కదా అక్కడి నుంచి ఏంటంటే వీళ్ళకి ఇళ్లలో చాలా రాజ్యాంగంగా జరుగుతుంది ఈయన దగ్గర ఉన్న డబ్బు వడ్డీలకు తిరుగుతూ కోట్ల కోట్లు పెద్ద పెద్ద వాళ్ళకి వడ్డీలకు అప్పులు ఇస్తారు వీళ్ళు కానీ ఇంట్లో రాజ్యాంగంగా సాగుతుంది రాజ్యాధికారం ఉన్న వాళ్ళకి ఎంత సాగుబడి ఉంటుందో అట్లా పని వాళ్ళు ఇళ్ళు వాకిళ్ళు దొడ్లు తోటలు బోల్డ్ ఉంటాయి బయటికి వెళ్తే ఈయన బిచ్చగాళ్ళ రాజే పరువుగా ఉండదు అయితే ఈయనకి కొన్ని కొంతకాలం గడిచాక తను పెద్ద మనిషిని అయిపోవాలని కోరిక కలిగింది ఈ బిచ్చగాళ్ల సామ్రాజ్యాన్ని వదిలేయాలి పరువుగా ఉండాలి గొప్పగా ఉండాలి ఈ పేరు లైన్ లేకుండా ఉండాలనిపించేది ఈయనకి భార్య చనిపోయింది ఓ యాభై ఏళ్ళు ఉంటాయి యును అనే ఒక కూతురు ఉండేది ఆ పిల్ల మహా సౌందర్యవతి ఎంత బాగుండేదో చక్కగా పాడేది చక్కగా చదివించాడు కూతుర్ని పెద్దవాళ్ళ ఇళ్ళల్లో పిల్లల్ని ఎట్ట చేస్తారో అట్లా ఈ బిచ్చగాళ్ల రాజు అయిన ఈ చినుగారు కూడా పిల్లని బాగా చదివించాడు ఎన్నో రకాల వాయిద్యాలు వాయించేది పిల్ల పదహారు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాయి కానీ పరువుగల ఇళ్లల్లో పెళ్లి చేసుకోవడానికి ఈయనకి కుదరల వెళ్తే ఈయన బిచ్చగాళ్ళ రాజు వాళ్ళెవరు ఇతనితో సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడరు ముందు వెనక ముందు వెనక అయ్యింది ఈ లోపల ఏమైంది ఆయనకి ఒక కుర్రాడు తారసుపడ్డాడు ఏదో ఒక జోధశాలలో వాడు ఏదో సరదాగా ఎవరో ఫ్రెండ్స్ ఆడుతుంటే వచ్చాడు ఏదో మాట మీద వంటి చూస్తే వాడు చాలా పరువు కుటుంబం నుంచి వచ్చిన పిల్లవాడు కానీ ఆస్తి శాస్తి అన్నీ పోయినాయి ఏమీ లేవు వాళ్ళ దగ్గర వాళ్ళ పేరు గొప్ప ఊరిదిబ్బా అంత గొప్ప ఇంటికి కుర్రాడు ఈయనతో చాలా చక్కగా మెలిగాడు ఆయనకి ఏమనిపించింది వీటి దగ్గర డబ్బులు లేదు దశకం లేదు మన దగ్గర బోల్డ్ డబ్బులున్నాయి పిల్ల పిల్లాడు చూస్తే బాగున్నాడు పోనీ విని మన పిల్లకి చేసుకుంటే ఎటా ఉంటుంది అని మెల్లిగా ఆయన కదలేశాడు కదలేస్తే ఎగిరి గంతేసేటివాడు ఈ యూ నువ్వు చాలా అందగత్తన విషయం ప్రా చాలామందికి తెలుసు ఊళ్ళలో ఓ మాట వచ్చి చూస్తా అన్నాడు చూసి పిల్లని చేసుకోవటానికి సిద్ధపడ్డాడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అన్నది ఈ అబ్బాయికి చదువుకోవాలని ఉంది గవర్నమెంట్ జాబ్ చేయాలని కోరిక దానికి డబ్బులు లేవు వాడి దగ్గర ఇప్పుడు చక్కగా వీళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం చక్క మరి చదివిస్తారు కదా అంతేగా సరేనని పెళ్ళికొప్పుకున్నాడు చాలా హర్షించారు వాడి ఫ్రెండ్స్ అంతా భలే మంచి పని చేసావు దొక్కి నక్కని దొక్కావురా నువ్వు తోక దొక్కావు ఇంకేముంది ఓహో అన్నారు ఓహో అన్నాక సరే పెళ్ళి పెళ్ళి చేసేశారు పెళ్ళి రోజు సాయంకాలం ఏం చేశారు పెద్ద వింద్ ఏర్పరిచారు ఈయన ఏం చేశాడు తను బిచ్చగాళ్ళ రాజుగా ఉండకుండా ఆ పదవిని ఇంకొకడికి కట్టబెట్టాడు ఈయనకి సమీప బంధువే వాడు బాగా క్రికెట్ ఈయన మంచివాడు ఈ చిన్ను క్రికెట్ వాడు ఆ క్రికెట్ వాడికి స ఈ బిచ్చగాళ్ళ రాజు తనం అంతా అతనికి ఇచ్చాడు తన దగ్గర ఉన్న సంపదలవి తను ఉంచుకున్నాడు ఇక నువ్వు సంపాదించుకో అని చెప్పి చెప్పాడు చెప్పేశారు వాడు వాడు అయిపోయాడు రెండు మూడు వారాల క్రితమే వాళ్ళందరి మీద ఆధిపత్యం సంపాదించుకున్నాడు చిన్ని గారు అతనికి ఇల్లు వాకిలి కూడా ఇచ్చాడు వాడికి అంతకుముందే కొంత ఉంది ఈయన తన ఇళ్లలో ఒక ఇల్లు గిఫ్ట్గా ఇచ్చాడు తన పదవి తీసుకున్నందుకు ఈయన ఏమిటంటే పిల్ల పెళ్లి చేసి అల్లుడిని చక్కగా చదివించి ప్రభుత్వోద్యోగం చేసి తన సంపదలన్నీ అల్లుడికి ధారాదత్తం చేసి ఫలానా వాళ్ళ మామగారు అని చెప్పించుకోవాలని అనుకున్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది పాప సరే ఏమైంది ఎప్పుడైతే ఈ పెళ్లి జరిగి పెళ్లి విందు ఏర్పాటైందో ఈయన ఒక అతనికి ఇచ్చాడు కదా చౌ చౌ వాడి పేరు ఆ గారి పేర్లు ఇంకా పెద్ద పేరు ఉంది ఆ చౌ ఏం చేశాడు ఏమిటి వీడు విందు చేశాడు విందు చేస్తున్నాడు నందిందు పిలవలా చౌ విందుకి నేనేం తక్కువ వీడికంటే వాడితో సమానఫాయ వాడిని అయిపోయాను కదా ఇప్పుడు నేను అని తాము బిచ్చకాళ్ల సంఘంలో కొంచెం జమా జట్టిని నలభై మందిని ఏరి వాళ్ళందరినీ వీడు మనకి చిన్ను నిన్నటిదాకా మీకు రాజుగా ఉన్నాడు రాజ్యాధికారం నాకిచ్చాడు మీ మీదే కదా సంపాదించాడు గొప్పగా పెళ్లి చేసుకున్నాడు పిల్లలకి పిల్ల పెళ్ళికి భోజనం కూడా పెట్టట్లేదు మనకి కనుక్కుందాం పదండే అని చెప్పేసి ఈ నలభై మంది జమా జట్టి బిచ్చగాళ్ళని వేసుకుని వాళ్ళ ఇంటి మీద పడ్డాడు అదే సార్ కళ్ళు వాళ్ళని ఏం చేస్తారు వచ్చి కోలాహలంగా వాళ్ళని కనపడ్డట్టుగా తోసేసి అరిచి కేకలు పెట్టారు ఏం చేస్తారు ఈ వీళ్ళ కొడుకున్నాడు కదా మోచి ఆ మోచి అతని స్నేహితులు ఈ బిచ్చగాళ్ళు చేసిన రచ్చకి కంగారు పడి పారిపోయారు ఓ ఈ మొత్తం విద్దంతా రసాభాస అయిపోయింది యూను ఏడవడం మొదలుపెట్టింది వీడు తనకు బాబాయ్ వరసవుతాడు ఈ చౌ తన పెళ్లి విందులో ఇలా చేయొచ్చునా అదే కదా ఆ పిల్ల పరుగు పోయిందని లోపల ఏడ్చుకుంటూ కూర్చుంది మోచి ఆయన ఫ్రెండ్స్ ఏమో పారిపోయారు విందులో ఉన్న భోజనాలు మిగిలిపోయినాయి ఈయన ఏం చేశాడు ఈ చిన్ను ఆ వచ్చిన బిచ్చగాళ్ళందరినీ దగ్గరికి పిలిచి నాయన ఇది నేను ఇచ్చే విందు కాదురా మా అల్లుడు తన స్నేహితులకి ఇచ్చుకుంటున్న విందు మనకు విందు మళ్ళీ ఏర్పాటు చేస్తా అని చెప్పి వాళ్ళని బతిమలాడి ఎటాకు విందంతా రసాభాస అయింది కాబట్టి ఆ సామాన్లన్నీ వాళ్ళకి ఇచ్చి పంపించుకున్నాడు ఆ మోచి రెండు రోజుల తర్వాత వచ్చాడు అయితే యూను ఏం చేసిందా పిల్ల చదువుకున్న పిల్ల కదా భర్త ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళదలుచుకున్నాడని బుళ్ళని పుస్తకాలు తెప్పించి తర్వాత ఏమో కొంతమంది మాస్టర్లను పిలిపించి జ్ఞానుల్ని ఇతనికి బోధించడానికి రోజు అతను ట్యూషన్ ఏర్పరిచి చక్కగా వేళకి భోజనము అద్భుతమైన జంత్రవాద్య కచేరీ చేస్తూ భర్తను రంజింప చేయడానికి మ్యాక్సిమం ట్రై చేసింది ట్రై చేస్తే ఏమైంది ఈ వీడు బాగానే ఉంది పెళ్ళంతో ఉన్న సేపు బాగుంటుంది బయటికి వెళ్ళగానే ఏ బిచ్చకాళ్ళు రాజుగారు అల్లడు వస్తున్నాడు రో అనేవాళ్ళు అతని ఫ్రెండ్స్ కూడా ఏరా ఇవాళ నుంచి వచ్చిందిరా మీ ఇంటికి భోజనం అలా అనేవాళ్ళు పిల్ల దగ్గర డబ్బు ఉందని తెలుసు ఒక రకమైన బెటకారం అనమాట అదే లేదు కానీ ఇతను మాత్రం శ్రద్ధగా చక్కగా చదువుకున్నాడు చదువు అయిన తర్వాత ఉద్యోగం వచ్చింది దాని గవర్నమెంట్ పోస్టులకి రాయాలి పరీక్షలు పరీక్ష రాస్తే ఇతనికి ఒక ఆఫీసులో రెండో పోస్ట్ మేనేజర్ లాంటి పోస్ట్ వచ్చింది వస్తే చక్కగా అతను ఆ మేనేజర్లకి మీకు డ్రెస్ కోడ్ ఉంది సిల్క్ బట్టలు వేసుకుని ఎర్రటి టోపీ పెట్టుకుని ఒక కర్ర ఉంటుంది అది చక్కగా పెట్టుకుని వెళ్తాడు ఆ సంఖలో పెట్టుకుని ఇతను వెళ్తుంటే ఓ పో బిచ్చగాడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని అరిచేవాళ్ళు పిల్లలు చాలా బాధగా ఉండేది ఉద్యోగం వచ్చింది పెళ్ళాం వల్లే అన్నది మర్చిపోయాడు చిరాకు వచ్చేసేది వైఫ్ని చూస్తే అంత చక్కటి పిల్లని చూసినా కూడా సరే ఏం చేశాడు ఈ అట్టాగి గడిపేవాడు ఇంతలో ఏమైంది అతనికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ ఇచ్చే ఆ ఊరేమో ఇక్కడికి నాలుగు రోజుల ప్రయాణం పడవ మీద వెళ్ళాలి సరే మామగారికి చెప్పి భార్యను తీసుకుని బయలుదేరాడు బయలుదేరితే సరే పడవెక్కారు మొగుడు పెళ్ళం రెండు రోజులు కులాసాగా గడిచింది మూడో రోజు రాత్రి ఇతను పోయి బయట డక్కు మీద రాత్రి పదకొండు గంటల వేళ నుంచున్నాడు నుంచున్నాక వాడికి అనిపించింది సరిగ్గా నడి మచ్చలో ఉన్నాం పెళ్ళంతే చికెన్ చీ తోసేస్తే దాని పీడ విరగడైపోతుంది ఇక నేను బిచ్చగాళ్ళ అల్లుండి అన్న మాట ఉండనే ఉండదు అబ్బా అని అనుకున్నాడు అనుకొని భార్య నిద్రపోతుంది అప్పుడే పదకొండు గంటల వేళ అమ్మాయి పదింటికి అన్నం దిని పడుకుంది రా రా ఎంతో బాగుంది వినాలి ఎంత బాగుందోనని దాన్ని లాక్కొచ్చాడు ఇద్దరు కలిసి ఆడ పడవ మీద అటు ఇటు తిరిగాక ఆ డెక్క చివరి దాకా తీసుకెళ్ళి దబ్బుకొని నీళ్ళలో తోసేశాడు తోసేసి గబగబా కిందకి దిగొచ్చి స్పీడ్గా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి నాకు భయం వేస్తుంది ఇక్కడ అని బెదిరిచ్చాడు ఈ సారంగుల్ని వాళ్ళు అతను ఏదో అంటే పైన పైన వెన్నెల్లో తిరుగుతున్నాడు దడబుట్టింది వీడికి అందుకని పరిగెత్తు ఉన్నాడు స్పీడ్గా దాటిచ్చేసేయండి సుడి ఉంది ఇక్కడ అని చెప్పాడు చెప్పేశారు కల వీళ్ళు ఎవరు చూడలేదు చూసినవాడు వాడు ఓహో వాళ్ళు ఏదో మోచి చెప్తున్నాడు కదా ఆయన పైగా అధికారి కదా పడవలాగేశారు తెల్లారేసరికి టీ తెచ్చిన వాడితో ఏడుస్తూ చెప్పాడు నా భార్య నీళ్ళలో పడిపోయింది అని వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యో అయ్యో మోచి అయ్య గారి భార్య యూను గారు పడిపోయిందిట అని చెప్పంగానే వాళ్ళంతా ఏమనుకున్నారు పోరిని దొంగమహం వీడు రాత్రి తూసేశాడా పిల్లని అందుకనే తొందర పెట్టి ఉంటాడు అనుకున్నారు కానీ అతను డబ్బు ఇవ్వాల్సిన వాడు ప్రభుత్వాధికారి ఏమంటారు అయ్యో లక్షణమైన పిల్ల బంగారం వంటి పిల్ల వీడు పాలపడి చచ్చిపోయిందే అని చింతించి నోళ్ళు గట్టిగా మూసుకుని వాడు అవి దీని అడగి తీసుకొచ్చి వదిలిపెట్టేశారు వీడు కాస్త ఏడు మొహంతో ఆఫీసులో చేరాడు మ్యారేజ్ నీళ్ళలో పడిపోయింది అని సరే వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఇల్లేదు ఏర్పాటైంది వంట మనుషులు పనివాళ్ళు ఉన్నారు వాళ్ళతో మేనేజ్ అయిపోతున్నాడు అయితే ఈ మోచ వచ్చిన రోజునే ఒక రోజుకి అటు ఇటుగా ఈ ఆఫీసులో ఎవరైతే ఇతను మేనేజర్ కదా దీని మీద ఒక మేనేజర్ ఉంటాడు జనరల్ మేనేజర్ రొట్టి మేనేజ్మెంటు జనరల్ మేనేజరు ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వస్తున్నాడు వాళ్ళ పడవస్తుంది ఈ నీళ్ళలో పడిన యూను డాళ్లలో పడిపోలే దానికి కాళ్ళ కింద ఏదో ఎత్తుగా ఉంది ముందు దప్పుకిన పడింది మెల్లిగా అది తేలేసరకల్లా కింద ఏదో దొరికింది ఆ పిల్లకి ఆధారం ఒక నిమిషం నీళ్ళలు తొక్కుని ఈదటం మొదలుపెట్టింది కాస్త దానికి తెలివి వచ్చేసరికి అలా పడవ అంత దూరం విడిపింది అరిచిన కేకలు పెట్టిన పడవ చైదు కావటల్లా పైగా నీళ్ళల్లో తోసేసిన వాడిని అరిస్తే మాత్రం వాడు ఎందుకు ఇచ్చేస్తాడు అదే కదా ఓ వాళ్ళని తనే పడిపోయింది అనుకో తనే గనక పడిపోయి ఉంటే ఈ పాటికి దిగేవాడు కాదా మొగుడు దిగలేదంటే ఏమిటి తోసాడనే అర్థం దానికి అసలు అర్థం కాల తనే పడిపోయిందా వాడే తోసేసాడా అని అవతల కాస్త సరే వెళ్ళిపోయింది ఆ పడవ ఈ అమ్మాయి ఏం చేసింది ఓ పక్కకి ఈదుకుంటూ పోయింది ఇది కొండుపోయి ఏదో చిన్న దీవల్లే ఉంది అక్కడ గట్టు మీద కూర్చుని ఏడోట మొదలుపెట్టింది దేవుడా రావడా ఏం చేస్తుంది సరే ఈ పడ వెళ్ళిపోయిన ఒక మూడు నాలుగు గంటలకి తెల్లవారుజామున ఐదు గంటలు అవుతుండగా ఒక పడవ ఆ వైపు నుంచి వచ్చింది ఈ కొత్త జియ్యం రావాలి కదా ఆ జియమ్ వచ్చే రూట్ అనమాట అది ఓకే భార్య భర్త ఇద్దరు వాళ్ళు ఏం చేశారు తెల్లవారుజామున పౌర్ణమి రాత్రి కదా తెల్లవారే మెలకు వచ్చేసిందని నాలుగున్నరకు లేచి వచ్చి డెక్క మీద కూర్చున్నారు కూర్చుంటే పడవ ఈ ఒడ్డు పక్క నుంచి వెళ్తుంది వెళ్తుంటే ఎవరో పిల్ల అక్కడ కనపడుతోంది మంచి బట్టలు వేసుకుని ఉంది అని నేనేం చేశాడు గబగబా సరంగుని కేకలు పెట్టాడు అమ్మ అక్కడికి పట్టిచ్చు ఆ ఎక్కడైతే ఇది దీవిలాగా ఉందో కొంచెం చిన్న ఒడ్డల్లేము ఒడ్డు దగ్గర పట్టించు ఆ పిల్ల ఎవరో ఉంది అక్కడని అక్కడికి తీసుకుపోయారు తీసుకుపోతే ఏడుస్తున్నాయి పిల్ల కనపడింది పైకి ఎక్కిచ్చారు ఏమిటమ్మా ఎట్టా వచ్చావు ఏమిటి అంటే నేను ఏం చేయనండి ఇట్లా జరిగింది అనే సరుకులు ఆయన ఆశ్చర్యపోయాడు ఏం పర్వాలేదమ్మా ఇంకో రోజున్నర పడుతుంది మనం వెళ్ళటానికి నువ్వు మాతో ఉండు అని చెప్పి ఆ పిల్లకి పొడి బట్టలు కట్టించి ఏదో తిండి పెట్టించి పడుకోబెట్టారు తామింటికి తీసుకుపోయారు తీసుకుపోయాక మా రెండో రోజు మూడో రోజు ఈయన ఆఫీస్లో చేరాడు మోచి చేరిన మూడు రోజులకి ఈయన ఆఫీస్కి వచ్చాడు సరే ఆయన వచ్చాడని మొత్తం స్టాఫ్ అంతా వచ్చి నిలబడ్డారు స్వాగత సత్కారాలకి ఒక్కోళ్ళ పేరు పరిచయం చేస్తుండే మోచిని చూసి బాగానే ఉన్నాడు వీడికి ఇదేం మాయరోగం లక్షణమైన పిల్లని ఇత బాగా ఎడ్జ్ చేశాడని చూసాడు సరే అక్కడి నుంచి మోచిని అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాడు ఒక ఇరవై రోజులు పోయాక నెల పోయాక నాకు పెళ్లి కావాల్సిన కూతురుంది ఏదైనా మంచి సంబంధం ఉంటే పెళ్లి చేస్తానని ఆఫీస్లో అనౌన్స్ చేశాడు చేస్తే ఊళ్ళో ఎవరో పెద్ద మనుషులు ఇద్దరు ముగ్గురు సంబంధాలు చెప్పారు ఇంత పెద్ద ఉద్యోగం సహజంగానే కొంత సంపన్నుడు పైగా కూతురు ఎప్పుడు బయటికి రాలేదు కానీ ఆయన భార్య సార్లు ఇటు కిట్టి పార్టీలకు వచ్చింది ఆవిడ ఆవిడ బాగుంది మనిషి ఈయన మంచి చెయ్యొత్తు మనిషి పిల్ల బాగుండే అవకాశం ఉంది తర్వాత ఇంత పెద్ద ఉద్యోగం రేపొద్దున మంత్రి కూడా అవుతాడు ఈయన ఓహో మంత్రి అయితే ఇంకా గ్రాండ్ ఇయర్ లైఫ్ గారు అల్లుడు మరీ గ్రాండ్ కదా ఆఫీసులో ఎవరు పెళ్లి కానీ లేరు వాళ్ళందరికీ తెలుసు మోచి భార్య పట్టి చనిపోయినా కుర్రాడు కదా వాడు ఏమన్నారు మోచి ఉన్నాడండి మోచిని చూడండి అంటే ఏమో మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు అన్నాడు ఆడపిల్లని చూడాలి గిడ్డాలు ఏం లేవు ఆల్రెడీ ఓసారి యూ చూశాడు కదా వీడు అందుకని ఇక చేసుకుంటానండి అన్నాడు ఎవరో ఒకళ్ళు మంచి ఇప్పుడు గారు అల్లుడు అంటే నేను ఎంత గ్రేటు పిచ్చకాళ్ళ రాజుగారు అల్లుడంటే చీపు ఓకే పెళ్లి చేసుకుంటానన్నాడు ఈ లోపల పెళ్లి సంబంధం నేను యూను ఏడవటం మొదలుపెట్టి నేను పెళ్లి చేసుకోవటం ఏమిటి ఆరు నెలలు కాపురం చేశాను నేను నా పెళ్ళి అయ్యి రెండు మూడు సంవత్సరాలు అయింది నేను పెళ్లి చేసుకోను అంటే అట కాదమ్మా ఆఫీసులో ఉన్నవాడు మోచి వాడి సంబంధమే ఆఫీస్ వాళ్ళు అంతా చెప్తున్నారు అబ్బాయినే చేసుకుంటూ కానీ నీ మొగుడే కానీ వాడికి గుర్ధొచ్చేలాగా చేస్తామన్నారు అన్నాక సరేనండి సరే ఏం చేశారు వాళ్ళు మొహాలు చూసుకునే పెళ్ళి ఏం ఉండదు అంతా ఏదో మేకప్ చేస్తారు ఆ అమ్మాయి మొహానికి కప్పుతారు కూడా అంటే ఈ చైనా మేకప్లు డిఫరెంట్గా ఉంటాయి తెల్ల రంగు పూస్తారు లిప్స్ వేరేలాగా పెడతారు చైనా సినిమాలు చూడండి మీకు అర్థం ఆ పెళ్లి విడిగా చూస్తే నేను చూసింది వాళ్ళు చూసింది ఒకటే నేను అనుకోరు ఫుల్ మేకప్ దాని బట్టలు ఆ హెయిర్ అలంకారాలు అన్నీ కూడా వేరేగా ఉంటాయి అది చెయ్యాలి ఆస్పీషియస్ అలంకారం అనమాట ఆ అలంకారంలో ఉన్న పిల్లని చూసినా వాడు ఏం మేకౌట్ చేయదా సరే ఉదయం పెళ్ళి అయిపోయింది మరి సాయంకాలం ఇందైపోయింది రాత్రి భార్యాభర్తలు ఏకాంతంలో కలుసుకుంటారని ఆ పిల్లని గదిలో కూర్చోబెట్టి ఈ మోచిని పంపించారు ఆ మోచి తలుపు తోసుకుని లోపలికి వెళ్ళంగానే ఒక అరడజన మంది అమ్మాయిలు కర్రలు పుచ్చుకుని చిత్త కొట్టేశారు మామూలుగా కొట్లా చావు కొట్టారు కొట్టేశారు కదా అమ్మో నాయనో కేకలు పెట్టాడు అత్తగారు మామగారు రక్షించండి రక్షించండి అంటే ఈ మీద కూర్చున్న పెళ్లి కూతురు ఆగండి 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 నా దగ్గరికి తీసుకురండి అని అనే సరికల్లా ఏమైంది సరే రక్షించమంటున్నాడని తీసుకొచ్చారు దెబ్బలు కొట్టం మానేసి కర్రలు పక్క పెట్టి అబ్బాయిని లేవదీసి ఇతని దగ్గర అమ్మాయి దగ్గర తీసుకొస్తే అమ్మాయి ఏం చేసింది ముందు పొద్దునేమో పెళ్లి కూతురు మేకప్లో ఉంది ఆస్పిషియస్ మేకప్లో ఇప్పుడు సాధారణంగా కనపడే సరికల్లా ముసుగు తీసి చూస్తావు అతనికి ముసుగు తీసే సరికల్ వీడు దయ్యం దయ్యం అని కేకలు పెట్టి పడిపోయాడు పెళ్ళాన్ని చూస్తే అమ్మాయి చచ్చిపోయింది అనుకున్నాడు కదా ఇక పడిపోయాడు పడిపోయే సరికల్ ఈ లోపల ఈ దయ్యం దయ్యం కేకలకి ఎలాగో అత్తయ్య గారు మావ్య గారు రక్షించండి నీకు అర్థమయ్యడం వాళ్ళకి తెలిసి అప్పుడు రాల ఈ దయ్యం దయ్యం కేకలకి వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు అత్తగారు మామగారు మొహం తిరిగి పడిపోయినాడు వాడి మొహం మీద పన్నీరు చల్లి ల్యాబ్ తీసుకొచ్చారు ఈ అమ్మాయి దయ్యమండి అన్నాడు సరుకులు దయ్యం కాదు నీ భార్యను నువ్వు తోసేసిన రోజే మేము రక్షించాము నీకు బుద్ధి చెప్పడానికి ఆపిల్లనే ఇచ్చి నీకు పెళ్లి చేశాము నీ చదువుకి నీ ఉద్యోగానికి కారణమైన పెళ్ళాం నీకు నచ్చలేదు మామగారు బిచ్చగాళ్ళ రాజు అవటమే నీకు బాధగా ఉంది కానీ అతని డబ్బుతోటే నువ్వు చదువుకున్నావు ఇట్లాంటి కృతజ్ఞతగా ప్రవర్తించకూడదు నీ కృతజ్ఞతకి మందు ఇలా చావు కొట్టిన దెబ్బలు అందుకు కొట్టించాను నేను అని చెప్పాడు తర్వాత ఇతను సర్దుకుని ఆ పిల్లల్ని కాపురానికి తీసుకెళ్ళిపోయాడు ఆ తర్వాత కాలంలో మోచియే మంత్రి అయ్యాడు ఆ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి క్రమంగా వజీర్లు అవుతారనమాట తర్వాత కాలం అతను ఎప్పుడు బిచ్చగాళ్ళ రాజుగారు అల్లుడని అనేవారు కాదు కథకంచికి మనం ఇంటికి బాగుందండి నమస్తే నమస్తే జీ